నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత. ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందనంటే, ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, జగనన్న ఇచ్చే విద్యా దీవెన, జగనన్న ఇచ్చే వసతి దీవెన, ఇప్పుడు జగనన్న ఇచ్చే విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? నాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడింది. ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు, మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు. అంటే పేద పిల్లలు, బీసీ పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారండి? అంటే బ్యాంక్ లోన్లు మీరు ఇప్పిస్తే ఆ బ్యాంక్ లోన్ల ద్వారా అప్పు చేసుకుని మేము చదువుకోవాలా? ఆయన చెప్పిన మాటలో నాకేంటో చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి. మీరు కొన్ని యూనివర్సిటీస్కే ఇస్తున్నారు, మేము అన్ని యూనివర్సిటీలకు ఇస్తాము, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మేల్కోండి. ఈయన చంద్రబాబు నాయుడు గారి మాటలో మర్మం ఏంటనేది ఒకసారి మేల్కోమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా, ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవాళన్న రోజుకి కూడా, అప్పట్లో మేమంతా కూడా యువకులం, మాకు చెవుల్లో ఇప్పటికీ కూడా ఈకో అవుతూ ఉంది. ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అందరూ కూడా జాబు బాబు, జాబు బాబు అని 2014లో నమ్మి ఆయనకు ఓట్లేశారు. ఓట్లేస్తే మరి జాబులు ఎవరికి వచ్చినాయండి? బాబు వచ్చాడు కానీ జాబ్ వచ్చిందా ఎవరికైనా? వాళ్ళ కొడుకు వచ్చింది, 3 జాబులు వచ్చినాయి. ఇంకా ఆయన కాకుండా ఇంకెవరికి వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చాయా? ఒకవేళ ఆయన ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24,000 అయితే ఉంది, 5 సంవత్సరాలకి అక్షరాల 140,000 రూపాయలు అయితే ఉంది. నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు కనుక 140,000 రూపాయలు 5 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఒక్కడికి, ఒకే ఒక్కడికి, ఎవరికైనా ఒక్క వ్యక్తికి గనక యువతకి మీరు 140,000 రూపాయలు ఇస్తే నేను ఇలా బహిరంగంగా మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా. మరి యువతని ఇంత మోసం చేసిన తర్వాత ఇవాళ వచ్చి చెప్తా ఉన్నాడు యువతకు రెక్కలు వచ్చినాయా? ఏం చెప్పాడన్నా? కళలకు రెక్కలు వచ్చినాయంట. కళలకు రెక్కలు అంట అంటే మేము కళలకు అంటూ ఇంక వెళ్ళిపోవడమే. నువ్వు కాదా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మీరు NDA ప్రభుత్వంలో భాగస్వాములు కింద ఉన్నారు. భాగస్వాములు కిందన మీరు ముంపు మండలాలు 7 మండలాలు ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తూ ఉంటాడు కదా, చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు కదా. మరి అదే రోజు ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా సంతకం చేయనని భీష్మించుకుని కూర్చుని ఉంటే మరి ఆ రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చి ఉండేదేమో కదా, మరి ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా.